ముఖ్యంగా గ్రామంలో ముఖ్య సమస్య ఏంటంటే పారిశుద్ధ్య సమస్య. ఈ పారిశుద్ధ్య సమస్యను మీరు ఏ విధంగా పరిష్కరించగలరు? మరి డ్రైనేజ్ కాలువలు లేవు కాబట్టి ఈ వృధాగబోతున్న మురికి నీరు ఉంది, దానివల్ల దోమలు ఎక్కువ ప్రవహే అవకాశం ఉంది. మరి దాన్ని మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? వారిని దగ్గరికి పోయి అయినా మేము వారిని బతలాడుకునైనా మా చెరువు నింపించి మా రైతులకు ఆదర్శంగా ఉంటామని మాత్రం తెలియజేస్తున్నా. రెండు మౌలిక సదుపాయాలు, ఎందుకంటే చనిపోయిన తర్వాత మనం దాన కర్మాలు చేసి ఎక్కడికో పోయి నీళ్ళు తెచ్చుకొని చాలా ఇబ్బంది పడడం, అది నాకు నేను కూడా చూసినా వ్యక్తిగతంగా నాకు తెలుసు. ఎందుకంటే అసలు పూర్తిగా ఇప్పుడు మీ రాబోయే పాలన ఏ విధంగా ఉండబోతుంది, దశాదిశ ఊరు దశాదిశ ఏ విధంగా మారబోతుంది? ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు, అంటే ఏ టైంకైనా అందుబాటులో ఉండేటట్టు ఏఎన్ఎం గారికి మేము సహకరించి తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చూస్తాం.